ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ లో ఈడి సోదాలు చేసింది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. रफी कोद्दिसेपटि क्रितमे ईडी अधिकारुल चेंदिनटुवंटि रेंडु बृंदालु महबूब नगर लोनी एसवीएस मेडिकल कॉलेज कु चेरुकुन्नायि. इदि एसवीएस एडुकेशनल सोसैटी किंद रन अवुतोंदि. इदि 1999 लो एस्टाब्लिश अयिंदि. मरि कोद्दिसेपटि क्रितमे रेंडु बृंदालु इक्कडिकि चेरुकुन्नायि. उदयं चाला हडावीडिगा ईडी अधिकारुलु बयलुदेरि रावडं मनं चूसां. ईडी आफीस् नुंचि मोत्तं 11 बृंदालु बयटिकि वच्चायि. भारी सीआरपीएफ बलगालतो चेरुकुन्नायि. कोन्नि बृंदालु चोटुपल्लि वैपु वेळ्ळायि, कोन्नि बृंदालु गच्चिबौलि ओआर्आर् मीदुगा वेळ्ळायि. मोत्तानिकि मनकु अंतुनटुवंटि इन्फर्मेशन प्रकारं प्राइवेट मेडिकल कॉलेज पैन रईड्स को इप्के एसवीएस मेडिकल कॉलेज तो कामिनेनी मेडिकल कॉलेज सोदा जरूरतनाई. प्रस्तम मन चूड़ा सीआरपीएफ बलगा मन को कदम अंत पद निमशाल कृतमे ईडी अधिकार इकड़की चेरकोनी लपल्ल की वेल्लू. एडुकेशन सोसईटी की मोतम चैरम का रामरेड्डी अने व्यक्ति मोव डेंटल कॉलेज की संबंधी सैक्रटरी वेंकटराम रेड्डी व्यक्ति वीरिदरू अन्नदम्मुलु. मरी वीळ्ळकु एलांटि पोलिटिकल बैकग्राउंड कूडा लेदु. कानी केवलं एडुकेशनल सोसैटी पेरु मीद एवैना अक्रमालकु पाल्पडुतुन्नारा लेकपोते एदैना इल्लीगल ट्रांजाक्षन्स लांटिवि जरुगुतुन्नाया अनेदि इंका तेलाल्सि उंदी. मरी ईडी अधिकारुलु एलांटि ఉద్దేశంతో ఇక్కడ రైడ్స్ నిర్వహిస్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో తెలంగాణ వ్యాప్తంగా 6 చోట్ల అయితే ఈ రైడ్స్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఉదయం ఏకంగా ఏకకాలంలోనే 11 బృందాలు చేరుకున్నాయి. మనం హైదరాబాద్ నుంచి కూడా ఈడి అధికారుల వెంట ఉండి మనం ఫాలో అప్ చేస్తూ వస్తున్నాం. మరి మెడికల్ కాలేజ్ కు చేరుకొని వాళ్ళు అరగంట అయిన తర్వాత కూడా బయటనే వేచి ఉన్నారు అంటే ఏకకాలంలోనే ఒకేసారి రైట్స్ అన్ని చేయాలి అన్నట్టుగా అధికారులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి రైట్స్ కొనసాగుతున్నాయా లేకపోతే కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా తెలియాల్సి ఉంది. మరి ప్రస్తుతానికైతే ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ మాత్రం ఎస్వీఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కింద రన్ అవుతోంది. మరి ఇక్కడైతే రైట్స్ ప్రారంభమయ్యాయి. రెండు బృందాలు ఇక్కడికి చేరుకున్నటువంటి వాటిలో నలుగురు ఈడీ అధికారులు ఉన్నారు. మిగతా సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా నలుగురు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వెహికల్స్ లోనే ఈడీ అధికారులు ఇక్కడ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఒకేసారి టీమ్స్ అన్ని కూడా బయలుదేరాయి. ఈ రోజు ఉదయం 6 గంటలకు బయలుదేరినటువంటి కొన్ని టీంలు సూర్యాపేట వరకు చేరుకున్నాయి. మరి ఇంకా అక్కడ ఏ కాలేజీకి వెళ్లారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కామినేని హాస్పిటల్లో రైడ్స్ కొనసాగుతున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మరి కొన్ని బృందాలు మాత్రం మహబూబ్ నగర్ వైపుగా వచ్చాయి. మహబూబ్ నగర్ లో మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి రెండు బృందాలు కూడా ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ కి చేరుకున్నాయి. ఇక్కడ రైడ్స్ కొనసాగుతున్నాయి. మరి ఇందులో ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి ప్రమేయం ఉంది లేకపోతే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటటువంటి విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది రఫీ.